నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్ర యువతకు ఏం ఒరిగింది? చదువుకున్న యువతకు ఉద్యోగాలు వచ్చాయా? 2019లో యువ బేరీలు పెట్టి మరి యువతను ఎలా మభ్యపెట్టారు? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జగన్ యువతను ఎలా మోసం చేశారు? యువ నిపుణులు రాష్ట్రం వదిలి ఎందుకు పోతున్నారు? పరిశ్రమలు పెట్టుబడులు ఏపీకి ఎందుకు రావడం లేదు? హైదరాబాద్, మద్రాస్, బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్ర యువతే ఎందుకున్నారు? వాళ్లకు ఏపీలో ఎందుకు అవకాశాలు కల్పించడం లేదు? ఏపీ యువత కూటమి వైపు ఎందుకు చూస్తోంది? ఏం ఆశిస్తోంది? ఇది నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు షేక్ సిద్దిక్ గారు, నిరుద్యోగ జేఏసి కన్వీనర్, అలాగే కొండయ్య గారు, తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సిద్దిక్ గారు, నిరుద్యోగ యువత తరపున మీరు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారు? ఈ యాత్రలో యువతకు ఏం చెబుతున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో కూడా చెప్పాడు సార్, నేను అధికారంలోకి వస్తే 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తాను, కేంద్రంలో ఎవరైనా ఉండని వాళ్ళ మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి పరిశ్రమలు నెలకొల్పి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి చెప్పాడు సార్. వచ్చిన తర్వాత సార్, ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయినాడు సార్. నా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ప్రతి ఒక్కదాన్ని కూడా 99.9% నేను అమలు చేశాను అని చెప్పేసి చాలా చోట్ల చెప్తున్నాడు సార్. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్, మీరు చెప్పినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏటా 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ప్రత్యేక హోదా, ప్రైవేట్ పరిశ్రమలు, స్థానిక యువతకు 75% యువతకు అవకాశాలు ఉద్యోగాలలో ఇస్తానని చెప్పినటువంటి ఏ ఒక్క హామీనైనా మీరు నిలబెట్టుకున్నారా? ఒకవేళ నిలబెట్టుకొని ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి, యువతకు, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినటువంటి నిరుద్యోగులందరినీ కూడా చైతన్యం చేయాలి. జగన్ చేసినటువంటి మోసాలను ప్రపంచానికి తెలియాలి, మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి అని చెప్పేసి నిరుద్యోగ చైతన్య యాత్రతో బస్సు యాత్ర తీసుకున్నాం సార్. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చేస్తున్నాం. మండు టెండలో ఎండను లెక్క చేయకుండా 30 మంది సభ్యులతో, నిరుద్యోగులతో సార్, పూర్తిగా కూడా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర ఇంజనీరింగ్ పోస్టులు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాక వాళ్ళు ఖాళీగా ఉంటే మేమంతా సిద్ధము జగన్ని ఓడించడానికి. మీరు చేస్తున్నటువంటి బస్సు యాత్రకు మేము వస్తామని ప్రతి ఒక్కరూ 30 మంది యాడ్ అయ్యి ఒక గ్యాదర్ అయ్యి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర చేపడుతున్నాం. పూర్తిగా రాయలసీమ పూర్తిగా కంప్లీట్ అయింది. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగితతో, ఎక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక కూడా మొత్తం నిరుద్యోగంతో తాండవిస్తుంది సార్ రాష్ట్రము. కొండయ్య గారు, ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు తెలుగు వాళ్లే ఉన్నారు. ఎందుకు వాళ్ళు సొంత రాష్ట్రాల నుంచి వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది? రాష్ట్రం మొత్తం భారతదేశంలో 2022-23 గుణాంకాల ప్రకారం మనం నిరుద్యోగంలో సుమారుగా 3వ ప్లేస్ లో ఉన్నాం. అంటే 24% నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉంది. సో ఆబ్వియస్ గా ఎవరైతే చదువుకున్న యువత ఉందో, స్థానికంగా మనకి అవకాశాలు లేనప్పుడు మనకున్న ఆల్టర్నేట్ సోర్స్ మనకి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ. సో ఈ 3 ప్రాంతాల్లో చూస్తే మనకి అత్యధికంగా యువత ఇక్కడి నుంచి వెళ్ళడం. అంతకుముందు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను ఒక బేస్ చేసుకుని కొంత అక్కడ డెవలప్మెంట్ జరగడం జరిగింది. మనం ఏదైతే లాస్ట్ 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆ కాలంలో మన ఆంధ్రాలో కొన్ని సంస్థలు పెట్టడానికి పునాదులు వేశాం. ఫర్ ఎగ్జాంపుల్ HSBC అవ్వచ్చు, ఫ్రాంక్లిన్ టెంపిల్టన్ అవ్వచ్చు, అలాగే లులూ గ్రూప్ అవ్వచ్చు, అలాగే అదానీ యొక్క డేటా సెంటర్, ఏదైతే ఏషియాలోనే పెద్దదైన డేటా సెంటర్ పెట్టడానికి కొన్ని పునాదులు పండి. సో యువతకు ఒక ఆశ కలగడం జరిగింది. అట్లాగే మన అమరావతి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక నాలెడ్జ్ బేస్ సెంటర్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని అనేక ఉన్నతమైన సంస్థలు అక్కడికి రావడం జరిగింది, విద్యా సంస్థలు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే యువత ఉన్నత ప్రమాణాలతో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దానికి తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పన లేనప్పుడు వాళ్ళకి వేరే ఆధారం లేక బయటికి వెళ్ళాలి. ఇందాక సిద్దిక్ గారు అన్నట్టు అనేక పథకాల ద్వారా అనేక ప్రామిసెస్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ మెగా డిఎస్సీలు వేయడం కానీ ప్రతి సంవత్సరం, అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక ప్రామిస్ చేయడం జరిగింది. యువతకి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి, అంటే ఒక ఇంజనీరింగ్ కానీ వాళ్ళ డిగ్రీ అయిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్ ని గోల్డెన్ ఇయర్ అంటాం. ఆ గోల్డెన్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ 1 ఇయర్ ఏం చేశారనేది ఇంటర్వ్యూస్ లో అడుగుతారు.
1 ఇయర్ మనకి ఏదైతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళు జాబ్ కావాల్సిన స్కిల్ సెట్ ను వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన టైం అది ఎగ్జాక్ట్ గా ఆ పీరియడ్ లో జరుగుతుంది. ఆ పీరియడ్ కనుక మిస్ అయితే వాళ్ళకి తర్వాత సంవత్సరం నుంచి రావడానికి చాలా కష్టపడతారు. సో వాళ్ళకి వేరే అవకాశం లేక వైజాగ్ లో కానీ లేకపోతే అమరావతి లేకపోతే గుంటూరు విజయవాడ ప్రాంతంలో కానీ మన శ్రీ సిటీ ప్రాంతంలో కొన్ని సంస్థలు ఏదైతే అక్కడ 2014-19 మధ్య ఎస్టాబ్లిష్ అయిన సంస్థల ద్వారా వచ్చిన కొన్ని ఉద్యోగాలు తప్పితే తర్వాత కాలంలో మనకి ఎటువంటి అవకాశాలు రావడం జరగలేదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థలు మూసివేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లులు హైదరాబాద్ వెళ్ళిపోయింది, అట్లాగే అమర్ రాజా కానీ ఇక్కడ విడిచిపెట్టి మనకి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో సంస్థలు ఎప్పుడైతే వెళ్తాయో మిగతా సంస్థలు ఏవైతే రావాలన్న ఒక ఆశతో ఉన్న వాళ్ళు కూడా ఆ ఆశ కోల్పోయి వాళ్ళు పెట్టాలనుకున్న ఆలోచనలు విరమించుకుని వేరే రాష్ట్రాల్లో పెట్టడం జరుగుతుంది. సిద్దిక్ గారు, ఇప్పుడు మీరు బస్సు యాత్ర చేస్తున్నారు, దీనికి యువత స్పందన ఎలా ఉంది? ఆయా జిల్లాల్లో యువత ఏమంటున్నారు? మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు? సార్, రాష్ట్రంలో పూర్తిగా రాయలసీమ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, నెల్లూరు కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికక్కడ సార్ డిప్లొమా, నిన్నైతే నెల్లూరు ప్రాంతంలో ఒక వ్యక్తి యువకుడు డిప్లొమా కంప్లీట్ చేసి కళ్ళు తాగుతున్నాడు సార్ రోడ్ సైడు బస్సు ఆపుకొని. అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము గీత కార్మికులకు అని చెప్పేసి అక్కడికి వెళ్తే 2022లో డిప్లొమా కంప్లీట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు లేక కళ్ళు తాగుతూ డ్రగ్స్కి అలవాటైపోయి ఖాళీగా ఉన్నారు సార్ యువత మొత్తం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రతి చోట కూడా చెప్తున్నారు 1-to-1 మేము మీట్ అవుతున్నాము ప్రజల్ని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. వాళ్ళు అంటున్నారు మేము చెప్పక ముందే వాళ్ళ చేతులతో వాళ్ళ ముఖాల్లో వాళ్ళ చెప్పేస్తున్నారు ఈ జగను ఉంటే మా బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు, మా బిడ్డ ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఖాళీగా రూమ్లో ఉన్నాడు, చెన్నైలో ఖాళీగా ఉన్నాడు, బెంగళూరులో ఖాళీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు యువత సార్. 40 లాక్స్ మెంబర్స్ నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో కూడా డిసైడ్ అయిపోయారు. ఏం చెప్పడం కాదుగా సార్, పూర్తిగా ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనేది కూడా వాళ్ళు ఇప్పటికీ నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే జగను పోవాలి అని ప్రతి చోట కూడా యువత చెబుతుంది. ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి, ఆదాని డేటా సెంటర్ సంబంధించి పరిశ్రమ పక్కకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిశ్రమలు, కొన్ని వేల కోట్ల పరిశ్రమలు కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఉద్యోగ అవకాశాలు లేకపోతే మళ్ళీ యువత ఏ విధంగా జగన్ని నమ్మి ఓటేస్తుంది? తల్లిదండ్రులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్మి ఏ విధంగా ఓటేస్తారు? మీకు ఇచ్చే 10,000, 3,000, 18,000 కాదమ్మా, బిడ్డల భవిష్యత్తు చూడండి, బిడ్డల భవిష్యత్తును చూసి మీరు ఓటు వేయండి. సంక్షేమ పథకాలు, పెన్షన్లు అనేటి జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇవ్వట్లేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు సంక్షేమ పథకాలను కాదు చూడాల్సింది, బిడ్డల భవిష్యత్తు చూడండి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కరపత్రాలు కూడా ఇస్తున్నాము. రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, నివ్వురుగప్పిన నిప్పులాగా అందరూ కూడా రగిలిపోతున్నారు. నేను ఒకటే మీకు అందరికీ కూడా, యువతకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో మీ ప్రాంతాలను వదిలేసి, పట్టణాలు వదిలేసి గ్రామాలకు రండి. గ్రామాలకు వచ్చి మీ యొక్క కుటుంబాలను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో వీధులలో ప్రచారం చేయండి. చేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు, మనకు మన రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలు రావాలంటే ఎవరికి ఓటేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి కూడా మేము ప్రచారం చేస్తున్నాం సార్. ఓకే సార్. కొండయ్య గారు, ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఏపీలో కొత్త పరిశ్రమలు ఏమేమి వచ్చాయి? ప్రైవేట్ రంగంలో కొత్తగా ఉద్యోగాల కల్పన ఏమైనా జరిగిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, దేశంలోనే మన వాటా ఎంత అంటే 0.3% ఉందండి. మన హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ సుమారుగా 241,000 కోట్లు ఉంటే పక్కనే ఉన్న ఒరిస్సాలో 7,500 కోట్లు, 2022-23 లెక్కల ప్రకారం 7,500 కోట్లు ఒరిస్సా ఉంటే మన ఆంధ్రాలో 921 కోట్లు మాత్రమే ఉంది. ఇది ఒక మన రికార్డెడ్ డేటా అండి. ఈ డేటా ప్రకారం మనం చూస్తే ఐటీ పరంగా చూస్తే ఎటువంటి కొత్త సంస్థలు రాకపోగా ఏదైతే కొన్ని సంస్థలు హెచ్సిఎల్, మన గన్నవరంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ ఐటీ పార్క్ లో వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసుకున్నారు. సుమారుగా 1,000 నుంచి 1,500 మంది కొత్త ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అది విరమించుకున్నారు. ఇక మనకు తెలిసిన అమర్ రాజా ఏదైతే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాంట్ ని ఇక్కడ విడిచిపెట్టి తెలంగాణకు తీసుకెళ్లిపోతున్నారు.
ఏదైతే మన డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ లో సుమారుగా 5,000 నుంచి 7,000 మంది కొత్త కొత్త ఉద్యోగాల కల్పన ఏదైతే ప్లాన్ జరిగిందో అది కూడా మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే రాష్ట్రాల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. మ్యానుఫాక్చరింగ్ హబ్ గా ఏదైతే కియా మోటార్స్ అనంతపూర్ ఆ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారో దానికి అనుబంధంగా అనేక యాన్సిలరీ యూనిట్స్ రావాల్సిన పరిస్థితుల్ని మన ప్రభుత్వం యొక్క పాలసీల వల్ల కానీ వాళ్ళ విధానాల వల్ల కానీ ఆ యాన్సిలరీ యూనిట్స్ అన్ని కానీ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో అలాగే చెన్నై పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే పునాదులు ఏదైతే పడితే కొత్తగా రావాల్సిన సంస్థలు కానీ అలాగే ఉన్న సంస్థల ఎక్స్పాన్షన్ యూనిట్స్ కానీ ఆంధ్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఒక ఒక ట్రెండ్ గా అయితే చూస్తున్నాం. నేను ఈ మధ్య ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒరిస్సాలో కాగ్నిజెంట్ అనే ఒక సంస్థ ఉంది. ఈ కాగ్నిజెంట్ అనే సంస్థకి దేశంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉందో ఢిల్లీలో బెంగళూరులో చెన్నైలో ఈ ప్రాంతాలతో పాటు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ వాళ్ళకి భువనేశ్వర్ లో కూడా వాళ్ళకి సంస్థ ఒక బ్రాంచ్ పెట్టారు. కానీ మనం అభివృద్ధి పదంలో ఉన్నాము అని చెప్పుకునే మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో కానీ మన తిరుపతిలో కానీ మన అమరావతిలో కానీ ఎక్కడా కూడా వాళ్ళ సంస్థలు లేవు. సిద్దిక్ గారు, మీరు కూడా సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన వారే. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు జగన్ కలిశారు కదా, అప్పుడు ఆయన ఏమేమి హామీలు ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని నెరవేర్చారు? యువభేరి అనే ఒక కార్యక్రమం తీసుకుని ప్రతి చోట యూత్తో విద్యార్థులతో సమావేశం నిర్వహించాడు. నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను. చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత జిల్లా చిత్తూరు కూడా కనీసం ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోతున్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాడు. నేను మన జిల్లాకు ఉక్కు పరిశ్రమ తీసుకొని వస్తాను. కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి హోదా చేస్తా, మన ప్రాంతంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. మన కడప జిల్లా ప్రాంతము గల్ఫ్కు వలసపోతుంది యువత మొత్తము, ఇక్కడే పరిశ్రమలు తీసుకొని వచ్చి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి చెప్పాడు సార్. కనీసం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రాంతంలో శ్రీ సిటీని ఏర్పాటు చేసి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు సార్. వాళ్ళ నాయన కూడా ముఖ్యమంత్రి, కనీసం సొంత జిల్లా సార్, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమకు 2 సార్లు శంకుస్థాపన చేశాడు సార్. 2 సార్లు శంకుస్థాపన చేసి ఆ 2 కూడా సమాధురాళ్ళుగా మిగిలిపోయాయి సార్. చూస్తుంటే ఆ ప్రాంతం మొత్తము 2 సమాధులుగా కనపడుతున్నాయి ఆ శంకుస్థాపన శిలాఫలకాలు. ఒక్క ఇటుక పేర్చలేదు సార్, కనీసం ఒక్క యూనిట్ ఉత్పత్తిని కూడా ప్రారంభించలేకపోయాడు సార్. ఒక్క పిల్లవాడికి ఉద్యోగం కల్పించలేకపోయాడు సార్. అది సిగ్గులేదా సార్ ఈ ముఖ్యమంత్రికి? సొంత జిల్లా అంటే అభిమానం ఉండాలి కదా సార్. కొండయ్య గారు, ఐటీ రంగం పట్ల జగన్ చంద్రబాబుల్లో ఎవరికి ఎక్కువ అవగాహన ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణలో ఉన్న ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పగలుగుతారు. 1996లోనే మొట్టమొదటిసారి, అప్పటికి ఇంకా కంప్యూటర్లు అప్పుడప్పుడే భారతదేశంలో కానీ లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో అవగాహన వస్తున్న కాలంలో ఈ కంప్యూటర్ యుగం, అంటే యుగం రాబోతుంది, ఐటీ పరిశ్రమల వల్ల ఈ భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగబోతున్నాయని ఆయన ముందే ఊహించి వేరే వేరే రాష్ట్రాలు, అప్పటికి బెంగళూరు చాలా వరకు బెంగళూరు ఐటీ హబ్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిందండి 1996 మన 2000 ప్రాంతానికి. అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ సిటీ అనే ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మనకి మ్యానుఫాక్చరింగ్ పరంగా ఎక్కువగా చెన్నై ఉండేది, బట్ అక్కడ కూడా ఐటీ డెవలప్ జరిగింది. ఆయన ఒక విజన్ తో చూడగలిగారు, అంటే రాబోయే కాలంలో ఐటీ పరిశ్రమ పెరగబోతుంది, వివిధ దేశాలు యుఎస్ యూకే లాంటి యూరోప్ లాంటి ప్రాంత పని ఇవ్వబోతున్నాయి, ఇక్కడికి రాబోతున్నాయని ఊహించి ముందే ఆయన ఈ మైక్రోసాఫ్ట్ ద్వారా కొన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, అక్కడి నుంచి అనేక కంపెనీలు రావడం జరిగింది. ఇది చరిత్ర. అండ్ ప్రభుత్వంలో కూడా మన ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్ భారతదేశంలో మొత్తం అన్నిటికీ ఒక రోల్ మోడల్ గా ఆయన 96 నుంచే కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ సేవలు ఆఖరి వ్యక్తి వరకు, ఈ సేవ లాంటి కార్యక్రమాలను మీరు తీసుకుంటే గ్రామ స్థాయిలో కూడా వారికి సేవలు అందాలంటే ఐటీని ఉపయోగించి ఇంకా ఫాస్ట్ గా తీసుకెళ్లొచ్చు. సో అది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, బట్ 2000 కంటే ముందే ఆ ఇనిషియేషన్ జరిగింది. అలాగే Y2K సమస్య మనకి చాలా మందికి పెద్దవాళ్ళకి తెలుస్తుంది, అంటే 2000 సంవత్సరంలో Y2K సమస్య అనేది ఒకటి రావడం, అదొక ఆపర్చునిటీగా తీసుకుని అనేక మంది ఉపాధి కోసం ఇక్కడి నుంచి యూకే యుఎస్ వెళ్ళడం జరిగింది. సో ఇదంతా ఒక ట్రెండ్ని చూసి ఆయన ఐటీ పరిశ్రమలు ఇక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించి అక్కడితో ఆగిపోలేదండి ఆయన.
మీరు అంతకుముందు ఎంసీఏ అనే కోర్సు ఉండేది కానీ బీసీఏ కోర్సు ఉండేది కాదు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీ పరిశ్రమకి వెంటనే ఇమీడియట్ గా యువతకి రిసోర్సెస్ లేకపోతే, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే కంపెనీలు రావు. వచ్చినా కానీ మాకు రిసోర్సెస్ లేవని వెళ్ళిపోతారు. సో అందుకని బీసీఏ అనే కోర్స్ పెట్టడం, అట్లాగా ఆ కంపెనీలకి తగ్గ అదే టైంలో ఇంజనీరింగ్ సంస్థలు కూడా తక్కువ ఉన్నాయి, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా తక్కువ ఉన్నాయి. సో ఐటీ మీద ఫోకస్ చేస్తూ ఈ ఐటీ కంపెనీలకు కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ని సప్లై చేయడానికి కూడా రెండు ప్యారలల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ఒక పాలసీని, ఐటీ పాలసీని కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఏది మనం మాట్లాడుతుంది 96 ప్రాంతంలోనే, అప్పుడే మనకు విజన్ 2020 డాక్యుమెంట్ ఆయన విడుదల చేయడం జరిగింది. అందులో స్పష్టంగా ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అని స్పష్టం చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే విజన్ 2047 డాక్యుమెంట్ లో కూడా ఐటీ ఒక అనుబంధ విభాగంగా, అంటే యువత ఉద్యోగ కల్పనలో ఐటీ యొక్క ప్రాముఖ్యతను ఆయన చెప్పడం జరిగింది. ఆయన డే టు డే కాలంలో ఈ గవర్నెన్స్ పరంగా కానీ లేకపోతే సెంట్రల్ డాష్ బోర్డ్, చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకి 2019 ముందు దాదాపు 2016 టైంలోనే ఎక్కడన్నా ఒక పిడుగు పడుతుంటే ఆ పిడుగు మీ ప్రాంతంలో పిడుగు పడబోతుంది అని మనకి ఫోన్ కాల్స్ రావడం కానీ ఒక ఎస్ఎంఎస్ రావడం కానీ జరిగేది. అంటే ఇస్రో ఇచ్చే సమాచారాన్ని అనుసంధానం చేసుకుని ప్రజలకి తెలిపి వాళ్ళని కాస్త అలర్ట్ గా ఉండే సిస్టమ్. అట్లాగే ప్రతి విషయంలో ఈవెన్ గ్రామాల్లో ఉండే చిన్న చిన్న ఎల్ఈడి లైట్లు పనిచేస్తున్నాయా పని చేయట్లేదా, ఆ జవాబుదారీతనం తీసుకురావడానికి కూడా ఒక డాష్ బోర్డ్ డెవలప్ చేయడం జరిగింది. అంటే ఐటీ ఉద్యోగ కల్పన ఒక ఎత్తు అయితే ఆ ఐటీని వాడి ప్రజలకి ఇచ్చే సర్వీసెస్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఆయన ఐ థింక్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్ మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి ఐటీ మీద ఎటువంటి ఫోకస్ చేశారు, ఇందాక నేను చెప్పినట్టు గుణాంకాలు చూసుకున్నా కానీ 920 కోట్లు మాత్రమే మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామంటే దాని మీద మనం ఫోకస్ ఎంత పెడుతున్నాం అర్థమవుతుంది. జగన్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిలో ఐటీని ముందుగా వాడినది, మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసింది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏదో మాట్లాడుతుంటే కానీ నేను విన్నాను, ఐటీ ఒకటే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి మనకి శ్రీ సిటీ ప్రాంతంలో అట్లాగే అనంతపురం ప్రాంతంలో మనకి ఈ సంస్థలు, అంటే ఏ ప్రాంతంలో ఏదైతే బాగుంటుందో, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, ఒక ఐటీ మాత్రమే కాదు అనేక రంగాల్లో మన యువతకి ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అట్లాగే మొత్తం ప్రపంచం మొత్తం ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది, అవకాశాలు ఎక్కడ వస్తున్నాయి, ఇప్పటికిప్పుడు ఐటీ పరిశ్రమకి పెట్టిన ఎంత ఫోకస్ చేసినా ఎంత అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎంత ఉంది, ఇవన్నీ చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం చేయగలిగే నాయకుడికి డెఫినెట్ గా ఓటేస్తే, ఆ యువత ఓటేస్తే రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పన వస్తుంది కాబట్టి వారికి డెఫినెట్ గా ఒక మంచి దార్శనికుడి కల నాయకుడు చేస్తే బాగుంటుంది. అది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అనేది నా నమ్మకం. సిద్దిక్ గారు, చాలా మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా నిర్లిప్తంగా ఉంటున్నారు. ఈసారి యువత అంతా పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేయటమే కాదు, మరో 10 మంది ఓటర్లతో ఓటు వేయించాలంటే యువతకు మీరేం సూచన చేస్తారు? ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉన్నటువంటి యువత మొత్తం మీ యొక్క పోలింగ్ బూతుల వరకు వెళ్ళి ఓట్లు వేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాదు, రౌడీయిజంతో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం గద్దె దింపితే కానీ రాష్ట్రం బాగుపడదు, మన యువత భవిష్యత్తు బాగుపడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరున్నటువంటి ప్రాంతాలను వదిలేసి మీ సొంత గ్రామాలకు వెళ్ళి, మీ సొంత వీధుల్లోకి వెళ్ళి 10 మంది చేత ఓట్లు వేయించాలి. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా చైతన్యవంతం చేయాలి. జగన్ ఏ విధంగా మోసం చేస్తున్నాడు, డ్రగ్స్కి ఏ విధంగా అలవాటు చేస్తున్నాడు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరే ఒక బాధ్యతగా తీసుకొని 10 మంది చేత ఓట్లు వేయిస్తే కానీ మన రాష్ట్రం బాగుపడదు, యువత బాగుపడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కొండయ్య గారు, ఏపీకి చెందిన యువ ఓటర్లు చాలామంది వివిధ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో లేకపోతే దేశాల్లో ఉంటున్నారు, వాళ్ళందరూ ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, అలాగే యువత 5 ఏళ్ల జగన్ పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఒక మారుమూల గ్రామం, వెస్ట్ గోదావరిలో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని. ప్రస్తుతం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి. మా తల్లిదండ్రులు ఉండేది మా గ్రామంలో, వారి వయసు 70 సంవత్సరాలు పైబడుతుంది. వారిని నేను హైదరాబాద్ తీసుకురావాలి అంటే వస్తారు, ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు చెప్పిన గ్రామాన్ని విడిచిపెట్టి ఉండలేరు. నేను వృత్తిరీత్యా వచ్చిన ఒక వారం రోజులు ఉండగలను కానీ పనుల వల్ల నేను ఎక్కువగా రాలేను. ఒక సోషల్ ఫ్యాబ్రిక్ అనేది బ్రేక్ అవుతుంది. ఇది
నారా చంద్రబాబు నాయుడు గారు 2016లోనే గుర్తించి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ కల్పన కానీ అక్కడ లేదా వారికి ఎక్కడ ఉద్యోగం ఉన్నా కానీ అక్కడి నుంచి చేసుకోవాలని 2016లోనే ఫైబర్ నెట్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. ఇది మనకి 2019 తర్వాత వచ్చిన కరోనా వల్ల అప్పుడు వరకు చాలా మంది దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు. ఆయన ప్రతి ఇంటికి 10 MBPS లింక్ రావాలి, అక్కడి నుంచే వర్క్ చేసే పరిస్థితులు ఉండాలని ఆయన ఆలోచించారు. అప్పటికి ఇంకా కరోనా గురించి తెలియదు, కేవలం ఆయన రాబోయే కాలంలో అవకాశాలను ఎలాగ అందిపించుకోవాలని ఆలోచించారు. కరోనా సమయంలో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేసే అవకాశం కలిగింది. అది మంచి అయినా చెడైనా కొంత ఇబ్బంది పడినా కానీ వర్క్ ఫ్రం హోమ్ వల్ల మన అందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా మనం వర్క్ చేయొచ్చు, అవకాశాలు కల్పిస్తే అవకాశం ఉందని అర్థం. సో ఆయన సోషల్ ఫ్యాబ్రిక్ అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటేనే, దగ్గరలో ఉంటే వారు అనుకున్న టైంకి రాగలుగుతారు, వాళ్ళతో వాళ్ళకు ఉండే అవసరాలు ఓల్డ్ ఏజ్ లో ఉండే అవసరాలకి వెంటనే వచ్చి అటెండ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు యువత అంతా కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోమని మేము పిలిపిస్తున్నాం. అందరూ వస్తున్నారు, మేము సైతం మన రాష్ట్రం కోసం అనే ఒక పిలుపుని తీసుకుని ఎన్ఆర్ఐ గాని అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ కూడా వారి స్వగ్రామాలకు వచ్చి మన రాష్ట్రం మళ్ళీ పురోగమనంలోకి రావాలి, అంటే మళ్ళీ అభివృద్ధి మనం చెందాలి, మేమందరం కూడా మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి మన గ్రామం నుంచి కానీ గ్రామంలో ఉన్న చిన్న టౌన్స్ అక్కడి నుంచి కానీ పనిచేసే అవకాశం రావాలి. అవకాశం వచ్చినప్పుడు ఒకటి స్థానికంగా మన మన గ్రామ స్థాయి నుంచి లేకపోతే మన రాష్ట్ర స్థాయిలో అంత అభివృద్ధి చెందుతుంది. రెండోది ముఖ్యంగా మా స్నేహితులు కానీ లేకపోతే చుట్టాలు పట్టాలు అట్లాగే పేరెంట్స్ అందరూ దగ్గరగా ఉండి ఉన్నప్పుడు అది చాలా హ్యాపీ స్టేట్ అవుతుంది. ఒక హ్యాపీ ఇండెక్స్ అని లాస్ట్ టైం మనం 2019లో విన్నాం, ఇప్పుడు అది అట్లాంటిదే వినట్ల. కాబట్టి మేము ఆల్రెడీ పిలిపివ్వడం జరిగింది, రాష్ట్రం బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఇబ్బంది ఫీల్ అవుతున్నారో, మన రాష్ట్రం బాగుపడాలి అని ఎవరైతే మనసులో అభిలాషిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రాలకి రమ్మని పిలిపించాం. ఆల్రెడీ చాలా మంది గత వారం రోజుల నుంచి వారి వారి గ్రామాలలో ఈ మేము సైతం అంటే ప్రొఫెషనల్స్ లో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్ళు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళందరూ రాష్ట్రం కోసం అంటూ వాళ్ళ గ్రామాలకు వచ్చి మంచి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బాగుంటుంది అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాల్లో ఆల్రెడీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదాని ద్వారా కూడా మేము అనేక మంది యువతకు మేము పిలిపిస్తున్నాం, మనం ఒక బాధ్యత తీసుకోవాలి. మన రాష్ట్రం బీహార్ ఒరిస్సా కంటే వెనకబడి ఉందాం, నిరుద్యోగ పరంగా కానీ లేకపోతే అనేక విషయాల్లో మన రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో ఉంది. మహిళల మీద అఘాధ్యాల్లో మనం 6వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో. ఈ పరిస్థితి పోవాలంటే బాధ్యత గల నాయకులు రావాలి, బాధ్యత గల ప్రభుత్వాలు రావాలి. ప్రభుత్వాలు రావాలంటే కేవలం ఒక ఓటు వేసి మనకి ఆ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే కాకుండా మనం కూడా ఒక బాధ్యత తీసుకుని మళ్ళీ మా స్వగ్రామానికి స్వరాష్ట్రానికి రావాలి. అట్లాంటి పరిస్థితులు కల్పించాలంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం రావాలి అంటే కేవలం ఓటేసి ఊరుకోవడమే కాకుండా మనం బాధ్యత తీసుకుని ఆఖరి వారం రోజుల్లో విడిమర్చి మనం ప్రజలకు చెప్పాలి. థ్యాంక్ యూ కొండయ్య గారు, థ్యాంక్ యూ సిద్ధి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ప్రతిధ్వని.